రాము రామువాళ్ల క్లాసులో గోపి అనే ఇంకో అబ్బాయి ఉండేవాడు అతనికి రాముని చూస్తే చాలా అసూయగా ఉండేది రాముని ఏదో విధంగా బాధపెట్టాలి అని గోపి నిర్ణయించుకున్నాడు ఒకరోజు సాయంత్రం అందరూ ఆడుకొనే సమయంలో గోపిరాము స్కూల్ బాగ్ని ఎవరికీ తెలియకుండా ఒక చెట్టు మీద దాచాడు ఆడుకోవడం అయిపోయాక రాము తన స్కూల్ బాగ్ కోసం చాలా వెతికాడు అయినా బాగ్ కనపడలేదు చాలా బాధగా ఇంటికి వెళ్లాడు ఇంకొక రెండు రోజులలో ఎగ్జామ్స్ బుక్స్ లేకుండా ఎలా చదవాలి అని అనుకున్నాడు తర్వాత ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యాయి ఎప్పుడూ లాగానే రాము క్లాస్ ఫస్ట్ వచ్చాడు గోపికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది రాము రాముదగ్గరకు వెళ్ళి నీ స్కూల్ బాగ్ పోయింది కదా మరి క్లాస్ ఫస్ట్ ఎలా వచ్చావన్నాడు అందుకు రాము అవును బుక్స్ లేవు కాని నేను రోజూ క్లాసులో చెప్పిన పాఠాలు ఏ రోజు వి ఆ రోజే చదువుతాను అందుకు నాకు పాఠాలు అన్ని గుర్తున్నాయి అని చెబుతాడు ఆ మాట విని గోపి తన ప్రవర్తనకు తానే సిగ్గుపడతాడు రాము స్కూల్ బాగ్ రాముకి తెచ్చి ఇచ్చి రాముకి క్షమాపణ చెబుతాడు రోజు పాఠాలు సరిగ్గా విని ఏ రోజు పాఠాలులు ఆ రోజు చదువుకొని అలవాటు చేసుకుంటే తాను కూడా క్లాస్ ఫస్ట్ రావచ్చు అని నిర్ణయించుకుంటాడు ఐ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది